క్షమించాలి, మిమ్మల్ని అందరినీ పెళ్ళగాడ లేపాను ఈరోజు. కొన్ని వీడియోలు చూపిస్తాను, దాని తర్వాత నేను ఒకసారి ప్రెస్ మీట్ ప్రారంభిద్దాం. ఒక అమ్మాయి ఒక డాక్టర్ అధ్యక్ష, ఇంకా 26 ఏళ్ళ వయసు చిన్నారి అధ్యక్ష డాక్టర్. పాపం టోల్ గేట్ దగ్గర టోల్ కట్టడం కోసం అని చెప్పి బైక్ దిగితే ఈ ఆరోగ్య రంగంలోనే ఒక విప్లవానికి ఈరోజు నాంది పలుకుతా ఉన్నాం. ఆ నాంది పలికే ఆ కార్యక్రమం ఈరోజు ఈ గుండూరు గత 10 ఏళ్ళుగా దెబ్బతిన్న మన రాష్ట్ర సామాజిక ఆర్థిక రాజకీయ సౌతానాన్ని పునర్నిర్మిస్తున్నాం. వెనకబాటును, పేదరికాన్ని నిర్మూలిస్తేనే ఒక జాతిగా పైకి ఎదుగుతాం. మనందరి అభివృద్ధి కోసం వందలు లోన మంది తన జీవితాన్ని పణంగా పెట్టారు. చట్టం తన పని తాను చూసుకొని పోయిందంటే అసలు ఇంత దూరం విషయం కూడా వచ్చి ఉండేది కాదు. ఘటన జరిగినప్పుడే బాధితులను అరెస్ట్ చేసినంటే ఇంత దూరం వచ్చేవా కాదు. ఒకే తాటి మీదకి వచ్చి రాష్ట్రానికి జరుగుతా ఉన్న అన్యాయం మీద స్పందించగలిగితే, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం మీద ప్రశ్నించగలిగితే, 42 మంది ఎమ్మెల్యేలు ఒకేసారి 14% కలిపితే 39%, 24% 14% కలిపితే 39%, 24% 14% కలిపితే 39%. 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇంటూ 28 నెలలు అంటే 64,000. 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇంటూ 28 నెలలు అంటే 64,000. 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇంటూ 28 నెలలు అంటే 64,000. 64,000 ఇంటూ 75 లక్షల ఇళ్లకు తాను ఇచ్చిన మాట ఇది. ఇంటూ 75 లక్షలు ఇంటూ 64. రెండో పాయ ప్రాణహిత పాయ, దట్ ఈస్ అప్రాక్సిమేట్లీ 36% ఆఫ్ గోదావరి వాటర్స్. అందరు చూశారు కదా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాటతో నేను తెలుగులో ఇన్ని తప్పులు పలికారో మనం అందరం చూసాం. మ్యాథమెటిక్స్లో కూడా వీక్గా ఉన్నట్టున్నారు, అది కూడా చెప్పలేకపోయారు. ఇంగ్లీష్లో కూడా అనేక తప్పులు పలికారు. ఇది ఎందుకు మీకు చెప్తున్నానంటే, నన్ను పప్పు అని ఓడి 10 సార్లు అంటున్నారు. ఈ వీడియోలు చూస్తే అర్థమైపోయింది ఆయనే గన్నేరు పప్పు అని. ఇప్పుడు అడుగుతున్న వైకాపా పేటీఎం బ్యాచ్ని ఇప్పుడు మీరు ఏమంటారు? వైకాపా ప్రజాప్రతినిధులు అడుగుతున్నా ఈ వీడియోలు చూసినాతో మీరు ఇప్పుడు ఏం మాడతారో చెప్పండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నిన్న శాసనసభలో నేను సభ్యుడు కాకపోయినా ఎమ్మెల్యేల దగ్గర నుంచి మంత్రుల వరకు అందరూ నా పేరే ప్రస్తావించారు. చంద్రబాబు నాయుడు గారి తర్వాత నన్నే ఎక్కువ శాతం విమర్శించారు. నాకే ఆశ్చర్యంగా ఉంది, ఎందుకంటే సభా సాంప్రదాయాలు ఉంటాయి. శాసనసభలో కానీ లేని వ్యక్తి గురించి మాట్లాడకూడదు అనేది ఒక సాంప్రదాయం. అలాంటిది 1కి 10 సార్లు అక్కడ మాట్లాడితే స్పీకర్ గారు కూడా ఏమన్నా. నేను పై చదువులు చదివడానికి అమెరికాకి వెళ్ళా, నేను సీరియస్ గర్వంగా చెప్తున్నా. బ్యాచిలర్స్ బీటెక్ చేసేదానికి నేను కార్నెగీ మెల్లన్కి వెళ్ళాను. దాని తర్వాత 2 సంవత్సరాలు వరల్డ్ బ్యాంక్లో పనిచేశాను, స్టాన్ఫర్డ్లో ఎంబీఏ కూడా చేశాను. అంటే దాదాపు 8 సంవత్సరాలు నేను అమెరికాలో ఉన్నాను.
తెలుగులో ఒక పదం అట్టి ఇటు వేసుండొచ్చు నేను అనుండొచ్చు, కానీ అది తీసుకుని చూపించి ఏదో తప్పైపోయింది ఇతను తెలుగు మాడతమే రాదనేది పదే పదే చెప్తాం మొదలుపెట్టారు. నేను ఇప్పుడు అడుగుతున్నా, వర్ధంతిని జయంతి అన్నాను, నేను జయంతిని వర్ధంత అనని వల్ల ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన అన్యాయం ఏంటి సూటిగా అడుగుతున్నా. పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోయినాయా, పోలవరం ప్రాజెక్ట్ ఆగిపోయిందా, లేదంటే అమరావతి పనులు ఆగిపోయినాయని సూటిగా నేను అడుగుతున్నా. ఒకసారి మీరందరూ ఆలోచించాలి, 11 కేసుల్లో ఉన్న వ్యక్తి 43,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని జగన్మోహన్ రెడ్డి గారు దోచేశారని ఆనాడు సిబిఐ ఈడీ కూడా చెప్పింది. దానికోసం ఆయన 16 నెలలు జైల్లో ఉన్నారు. ఆయన ఈరోజు వచ్చి నీతుల గురించి మాట్లాడితే ఇన్నదానికి మేము సిద్ధంగా లేం. ఒక పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు ఐటీ ఎలక్ట్రానిక్స్ మంత్రిగా ఆంధ్ర రాష్ట్రానికి నేను సేవ చేశాను. ఎస్, నేను గర్వంగా చెప్పగలుగుతున్నా. ఒక్కసారి మీరు చూస్తే ఉపాధి హామీ పథకం కింద మ్యాక్సిమం నిధులు భారతదేశంలోని ఏ రాష్ట్రానికి రాని నిధులు ఆంధ్ర రాష్ట్రానికి ఆనాడు మేము తీసుకొచ్చాం. అంతేకాకుండా మీరు ఇంకో పక్కన చూస్తే 25,000 కిలోమీటర్ల సీసీ రోడ్ వేసాం, మరుగుదొడ్లు కట్టాం, పంచాయతీ భవనాలు కట్టాం, శ్మశానాలకి ప్రహరీ గోడలు కట్టాం. ఎప్పుడు లేని విధంగా గ్రామాలను మేము అభివృద్ధి చేశాం, ఎల్ఈడి వీధి దీపాలు ఏర్పాటు చేశాం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.